ఈరోజు కొత్తగా ఎన్నికై మొదటిసారి ఈ సభలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. మెయిన్గా ముందుగా మా నారాయణపేట నియోజకవర్గం అంటే ఎప్పుడైనా గుర్తొచ్చేది వెనుకబడ్డ ప్రాంతం, ఎప్పుడు కూడా పట్టించుకోలేదు, నీళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మా నారాయణపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున, రైతు మిత్రుల తరపున ఈరోజు మాకు పండగ లాగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మాకు Jio 69 ద్వారా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది ఇవ్వడం జరిగింది, 2,945 కోట్లు ఇవ్వడం జరిగింది. దానికోసమని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మరియు ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష. దీనికోసం ఇప్పటిదాకా మా రైతులు చాలా కష్టపడ్డారు. ఈరోజు మాకైతే పండగలాగా ఉంది అధ్యక్ష. మా నియోజకవర్గంకి వెళ్తే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఏదైతే 100,000 ఎకరాలకి నీళ్ళు అనేది మాకు సాగునీరు అనేది రాబోతుంది, ఎందుకంటే వలసలు జిల్లాగా మారిందని చెప్పి ఇంతకుముందు కూడా అన్నారు. అవే వలసలు తగ్గి మళ్ళీ తిరిగి అదే వలసలు పోయిన వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళ భూముల్లో వాళ్ళ పంట పొలాలను కోసమని పనిచేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. దీంతోపాటు 2 సమస్యలు అధ్యక్ష మా దాంట్లో ఉన్నది ఏంటంటే, మెయిన్గా నారాయణపేట అంటే గుర్తొచ్చేది చేనేత రంగం అధ్యక్ష. చేనేత రంగంని కూడా నారాయణపేటగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మరియు టెక్స్టైల్ ఇండస్ట్రీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని నారాయణపేట నియోజకవర్గంలో చేనేత కార్మికుల ఉపాధి కోసమని ఒక టెక్స్టైల్ పార్క్ని మంజూరు చేయాలని మా మనవి అధ్యక్ష. ఈ దీంతోపాటు చాలా ఉన్నాయి అధ్యక్ష సమస్యలు. ముఖ్యంగా యువకులకు ఉపాధి కల్పించాలని కోసం, దానికోసమని ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్క్ కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానివ్వండి, ఇలాంటి ఏర్పాట్లు చేస్తే మాకు అక్కడ ఉన్న యువకులు అన్ఎంప్లాయ్మెంట్గా చాలామంది ఉన్నారు అధ్యక్ష, వారికి కూడా ఉపాధి అందుతుందని తెలియజేసుకుంటూ, దీంతోపాటు చివరిగా నేను డాక్టర్ కాబట్టి అధ్యక్ష ఒకటే, అక్కడ మాకు స్టాఫ్ అనేది చాలా తక్కువ ఉంది అధ్యక్ష. మాకు ఈ ఏదైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి, ఆడ స్టాఫ్ అనేది సరిగ్గా ఉండదు. మా పిహెచ్సిలు సిహెచ్సిలు ప్రతి ఒక్క ప్లేస్లో కూడా స్టాఫ్ చాలా తక్కువ ఉంది అధ్యక్ష. ఆ స్టాఫ్ కోసమని కూడా మా హెల్త్ మినిస్టర్ వర్యులని దామోదర్ రాజ నరసింహ గారిని మరొకసారి కోరడం జరుగుతుంది, ఏదైతే స్టాఫ్ అనేది కూడా పెంచాలని కోరుతున్నాం అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. సార్, మా ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా అని చాలామంది మాట్లాడుతూ పోయారు, కానీ ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో విస్మరించడం అనేది జరిగింది. విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, వ్యవసాయపరంగా కావచ్చు, అగ్రభాగంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా మరి ఆ ప్రాంతాన్ని అన్ని రకాలుగా వెనుకకు నెట్టేయడం అనేది జరిగింది. నా నియోజకవర్గం ఖానాపూర్ నియోజకవర్గంలో మరి పూర్తి స్థాయిలో అడవులతో కూడుకున్న జిల్లా, కవ్వాల్ టైగర్ జోన్ ఏరియా. నా ప్రాంతంలో మరి ఆనాడు కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం ప్రాజెక్ట్ మరి ఇప్పటివరకు కూడా దాని యొక్క మరమ్మతులకి ఎలాంటి నోచుకోలేదు. మరి ఆనాటి ఐటీ శాఖ మంత్రివర్యులు తారక రామారావు గారికి ఆ కడెం ప్రాజెక్ట్ ఎక్కడుంటుందో తెలియనటువంటి పరిస్థితి, 2 సార్లు తిరగడానికైనా కనీసం గ్రీసుకు కూడా డబ్బులు పెట్టేటువంటి పరిస్థితి. మరి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి మరి మొట్టమొదటిసారిగా మా ప్రాంతానికి రావడం, మరి మా ప్రాంతం నుంచే అభివృద్ధికి శ్రీకారం చుట్టడం, ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పక్షాన, ఖానాపూర్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే మేము చెప్పిన వెంటనే కడెం ప్రాజెక్టు మరమ్మతుల కోసం 5,42,00,000 శాంక్షన్ చేయించడం అనేది జరిగింది. అదేవిధంగా సదర్మట్ కెనాల్ నిర్మాణం కోసం మొన్ననే అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు మా ప్రాంతంలో నీటి సమస్య అత్యధికంగా ఉంటుంది. మరి మిషన్ భగీరథ ద్వారా మేము ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తామని చెప్పారు, కానీ ఏ ప్రాంతంలో కూడా నీళ్ళు రాక మరి చాలామంది ఎండాకాలం వస్తే ఎడ్ల బండ్లు పట్టుకొని మరి సుదూర ప్రాంతంలోకి పోయి నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో కనబడుతుంది. మరి గట్టెబల్లి కావచ్చు, దొడద కావచ్చు, చాలా ప్రాంతాలు మారుమూల ప్రాంతాల్లో
మరి నీటి సమస్యలు ఉన్నాయి. అందుకే మొన్న గౌరవ ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి వర్యులు కూడా మరి 60 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ప్రాంతంలో మరి వ్యవసాయ పరంగా కడెం ప్రాజెక్టుతో పాటు సదర్మట్, అదేవిధంగా చిక్మన్ ప్రాజెక్ట్, అదేవిధంగా మతడి ప్రాజెక్ట్, చాలా ప్రాజెక్టులు కట్టారు. మరి మిషన్ కాకతాయి పేరు మీద మేము పూడికి తీస్తాం, కాలువలు నిర్పిస్తామని చెప్పారు. కానీ కోడి గెలికినట్టు గెలికేసి పూర్తి స్థాయిలో వదలారు తప్ప ఎక్కడ కూడా ఆ మిషన్ పగిరి ద్వారా ఎక్కడ కూడా ప్రయోజనం చేకూరలేదు. కాబట్టి ఆ ప్రాంతంలో ఆ యొక్క ఇప్పటికైనా మన ప్రభుత్వం మిగతా ఏవైతే కాలువ నిర్మాణ పనులు ఉన్నాయో వాటిని వెంటనే పూర్తి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మా ప్రాంతంలో వైద్యపరంగా చాలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. మరి ఉట్టూరు ప్రాంతంలో డిహెచ్సి హాస్పిటల్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోయినసారి మదర్ చైల్డ్ హాస్పిటల్ని శాంక్షన్ చేశారు. మరి గౌరవ ఆనాటి వైద్య శాఖ మంత్రి, మేము ఆనాడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే కనీసం మమ్మల్ని కలవనీయకుండా చేశారు, పోలీసుని అడ్డు పెట్టుకొని ఇది చేశారు. కానీ ఈరోజు ఉట్నూరు కేంద్రం అనేది మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సెకండ్ జిల్లా కేంద్రంగా చెప్పేటువంటి ఏజెన్సీ ప్రాంతం ప్రాంతం, అక్కడ మదర్ చైల్డ్ హాస్పిటల్ శాంక్షన్ అయితే దాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. దాన్ని యథావిధంగా మళ్ళా పునర్నిర్మాణం అక్కడ శాంక్షన్ చేయాలి, ఎందుకంటే ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉట్నూరులో మత్తు డాక్టర్ సంబంధించిన డాక్టర్లు కావచ్చు, ఆర్థోపేషియన్ కావచ్చు, అదేవిధంగా గైనకాలజిస్ట్ కావచ్చు, ఈ పోస్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో వేకెంట్లు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే తప్పకుండా అక్కడ భర్తీ చేయాలి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మరి నిన్న గౌరవ శాసనసభ్యులు అక్కడ అంటే మొన్న మాట్లాడారు, కానీ మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని గుర్తు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేశారు. మళ్ళీ అధికారంలో రావాలనే ఆలోచనతో దాన్ని ఆర్భాటంగా పోయి ఇనాగ్రేషన్ చేశారు. కానీ అక్కడ సిబ్బంది మాత్రం ఒక్కరిని కూడా నియమించలే. ఇప్పటికీ ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తి స్థాయిలో అలాగే ఉంది. కాబట్టి ఇమీడియట్లీ దాంట్లో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.